Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టార్గెట్ మార్చిన జగన్ ఇక గురి వారిపైనే. జగన్ ఇప్పుడు కొత్త రూట్లో వెళుతున్నారు. ఏపీలో నిన్నటి రాజకీయం వేరు, రేపటి రాజకీయం వేరు అన్నట్లుగా ఆయన లెక్కలు వేసుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో గెలవడానికి తన చరిష్మా ఎంతగానో ఉపయోగపడింది, కానీ వచ్చే ఎన్నికల్లో అది జరిగే పని కాదని ఆయన ఆలోచిస్తున్నారట. తన ఇమేజ్తో పాటు సొంతంగా బలం ఉన్నవారు కూడా ఉంటే గెలుపు గుర్రం ఎక్కడం ఈజీ అని ఆయన అంచనా వేస్తున్నారు. ఇలా ఇతర పార్టీలలో బలమైన నాయకులు ఎవరున్నా కూడా వైసీపీలోకి వారిని ఆహ్వానించాలని జగన్ యోచిస్తున్నట్లుగా బోగట్ట. తన తండ్రికి అత్యంత సన్నిహితులుగా పేరుపడిన సీనియర్లను వెతికి పట్టుకుని మరీ పార్టీలో చేర్చుకోవాలని జగన్ భావిస్తున్నారట. నిజంగా జగన్లో వచ్చిన సరికొత్త మార్పు ఇదని అంటున్నారు సీనియర్లు. పైగా వైఎస్ఆర్ దోస్తులు వైసీపీకి కావాలి అని జగన్ గుర్తించారట. వారిని తెచ్చి వచ్చే ఎన్నికలలో ఎంపీలుగా ఆయా జిల్లాల్లో బరిలోకి దించాలన్నది జగన్ మాస్టర్ ప్లాన్ అంటున్నారు. వారికి ఉన్న సీనియారిటీ అనుభవంతో జాతీయ రాజకీయాల్లో వైసీపీకి కొత్త రూపు షేపు వస్తాయన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. ఏపీలోని కాంగ్రెస్లో చాలామంది సీనియర్లు అలాగే మిగిలి ఉన్నారు. కొందరు రాజకీయాల నుంచి పక్కకు తప్పుకుంటే మరికొందరు వేరే పార్టీలలో ఉన్నారు. వీరందరినీ దగ్గరకు తీయాలని జగన్ ప్లాన్గా ఉందట. రాయలసీమలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి, మరో కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాపులతో పాటు కోస్తాంధ్రలో పల్లం రాజు, ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారిని వైసీపీలో చేర్చుకోవాలని జగన్ పెద్ద లిస్టు తయారు చేశారు అంటున్నారు. వీరు కనుక వస్తే అటు పార్టీలోనూ సముచిత స్థానం కల్పించడంతో పాటు ఎంపీలుగా వీరిని పార్లమెంటుకు పంపాలని జగన్ భావిస్తున్నారట. ఇప్పుడున్న ఎంపీలలో దాదాపుగా అంతా కొత్తవారు ఉండడంతో పాటు రేపటి ఎన్నికల్లో మరోమారు గెలిచే సత్తా లేదని జగన్ భావిస్తున్నారట. ఇక బలమైన నాయకులు ప్రత్యర్థి పార్టీలలో లేకుండా జీరోని చేయాలని జగన్ భావిస్తున్నారట. టీడీపీలో ఉంటూ అవకాశాలు లేక ఉన్నవారిని కూడా వైసీపీలోకి ఆకర్షించాలని జగన్ నిర్ణయించారని తెలుస్తోంది. ఈ మేరకు జగన్ కోర్ కమిటీ ఈ రకంగా సిఫార్సు చేసింది అంటున్నారు. ఏపీలో చంద్రబాబుని మించి ఆలోచిస్తేనే తప్ప తాను రేపటి ఎన్నికల్లో గెలుపు బావుట ఎగరవేయలేనని జగన్ అంచనా వేసుకుంటున్నారు. అటు పార్టీకి కూడా వైఎస్ఆర్ ఆలోచనలు పంచుకునేవారు కావాలని జగన్ ఉద్దేశంగా ఉందట. మొత్తానికి ఈసారి ఎంపీ ఎన్నికల్లో జగన్ సీనియర్లను, అనుభవం ఉన్న వారిని, ఎక్కువగా పాత కాంగ్రెస్ కాపులను దించబోతున్నారని అర్థమవుతోంది. మరి వైఎస్ఆర్ విధేయులు జగన్ పిలుపునకు పలుకుతారా అన్నది చూడాలి.